అక్కడ శ్రీకాకుళం దగ్గర కానీ అక్కడ సంతకవిడి దగ్గర కానీ ఇవన్నీ బ్రిడ్జ్లు ఎందుకంటే రోడ్ డైవర్షన్ కోసం ఇచ్చు. ఆ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవి. ఒక ఆరోగ్యశ్రీ అన్న, ఒక ఫీజు రియంబర్స్మెంట్ అన్న, ఇవన్నీ ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారు చేశారు. నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. సరే అప్పుడుది, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వంలో మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పలాసలో మల్టీ స్పెషల్ హాస్పిటల్ నిర్మించాను 50 కోట్లతో, 200 బెడ్లతో. అంటే ఈరోజు ఉద్దాన ప్రజలు చాలామంది మన కిడ్నీ వ్యాధులతో చనిపోతున్నారు, అందరికి తెలిసిందే. కళ్ళవారాలు మన కళ్ళవారు చూస్తున్న వాళ్ళే. మరి అలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఆదుకోవాలి కదండి. ఈరోజు ఆయన 50 కోట్లతో హాస్పిటల్ మల్టీ హాస్పిటల్ని, స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు పలాసలో నిర్మించడం జరిగింది. మరి వాటితో పాటు మరి సుమారు 4 నియోజకవర్గాలకు సంబంధించి నీరు మంచినీరు ప్రాబ్లం ఉంది, అది కూడా పొల్యూట్ అయ్యి మరి అందరికీ మంచి వాటర్ ద్వారా మన అందరికీ ఇవన్నీ అనారోగ్యం కారణంగా అవుతుంది. కాబట్టి సుమారు 700 కోట్లతోనే